నిజామాబాద్ జిల్లా లింగాపూర్ గ్రామంలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల ఆంక్షలు, నిర్లక్ష్యంతో చేతికి వచ్చిన పంటకు చితిపెట్టుకోవాల్సి వచ్చింది. దోమకాటుకు సన్నరకం పంట గురవడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆవేదనకు గురయ్యారు. సుమారు 3 ఎకరాల పంటకు నిప్పు పెట్టారు రైతులు కోమిరెడ్డి నారాయణ, ఆంజనేయులు. అయితే అధికారుల ఆంక్షలతోనే తాము ఇలా పంటను తగలబెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. నా పేరు కొమిరెడ్డి చిన్న ఆంజనేయులు, లింగాపురం. మాది కేసీఆర్ సారు చెప్పిన సూచన మేరకు సన్న రకాలు వేసినాం సార్. దొడ్డు ఇంతకుముందు దొడ్డు రకాలు వేస్తుంటిమి, ఇప్పుడు వారు చెప్పారు కాబట్టి సన్నం వేసినాం. మొత్తము ఏసిన్ నుంచి ఏదో ఒక రోగం వస్తుంది. ఇప్పుడైతే దోమపోటు వచ్చేసి మొత్తం పొలం అంతా నాశనం అయింది. దాన్ని ఏం లేకుండా అంటిపెట్టేసినాము. దొడ్డు వేస్తే మాత్రం ఈ పరిస్థితి మాకు రైతులకు రాకపోతుండేనేమో. సన్నపి వేసి మొత్తం చాలా నాశనం అయిపోయినాం. మొత్తం ఏం లేకుండా అంటిపెట్టేసినా నేను అండి. సార్ ప్లీజ్ రిక్వెస్ట్, గవర్నమెంటు తెలుపుతుంది ఏంటంటే కొంచెం మాకు మద్దతు రేటు ఇవ్వండి, ప్లస్ ఏమన్నా రైతులకు ఇంకా ఏదన్నా సహాయం చేయాలని గవర్నమెంట్ గారిని కోరుతున్నాను సార్.